నీకు దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఉత్తరాంధ్రలో మంత్రులు ఉన్నారు. ఏం ధర్మాన ప్రసాదరావు గారు 70 ఎకరాల భూమి ఆక్యుపై చేసుకున్నట్టుగా అచ్చెన్నాయుడు చెప్పలేదు, సిట్ చెప్పింది. దానికి సమాధానం చెప్పు. అమర్నాథ్ గారు నీ పక్కనే నీ నియోజకవర్గంలో 600 ఎకరాల భూమి పట్టపగలు దోపిడీ జరుగుతుంది, దానికి సమాధానం చెప్పు. బత్స గారు మీరు ఎన్ని ఆక్యుపై చేసుకున్నారో దానికి సమాధానం చెప్పు. కానీ తెలుగుదేశం వాళ్ళకి రానివ్వు, తెలుగుదేశం వారికి బయటకు తిరగనివ్వు, మాట్లాడితే కేసులు పెడతామంటే ఇంకా భయపడే రోజులు పోయాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, విఘ్నులైనటువంటి మేధావులైనటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి విఘ్నతో ఆలోచించమని అధ్యక్షుడిగా కాకుండా ఒక పౌరుడిగా నేను అడుగుతున్నాను. మన నినాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవనాపతి ఉండాలి, వీళ్ళు దోపిడీని అడ్డుకట్ట వేయాలి. మనందరి వాదన, మా ఉత్తరాంధ్ర ప్రజల వాదన సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఉత్తరాంధ్ర, ఈ రెండింటినీ కలిసి మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మీరు ఎన్ని అరెస్టులు చేసినా సరే, మీరెన్ని ఇబ్బందులు పెట్టినా సరే, సేవ్ ఉత్తరాంధ్ర కార్యక్రమం ఆగదు. మీరేవైతే దోపిడీ చేశారో, ఈ 3.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో చేసిన ప్రాజెక్టులు ఎన్నైతే ఆపారో, ప్రతి ప్రాజెక్ట్ ని సందర్శిస్తాను.